తెలుగు తమిళ సినిమా రంగాల్లో ఆచితూచి అడుగులేస్తూ సెలెక్టివ్గా రోల్ సెలెక్ట్ చేస్తూ క్యారెక్టర్స్ పరంగానే మంచి పేరుని తెచ్చుకుంటున్నా డింపుల్ బ్యూటీ డింపుల్ కెన్ వ్యూ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సో ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం నవ్ యువర్ ఫస్ట్ సాంగ్ లాంచ్ కృష్ణాష్టమి దిస్ ఫిల్మ్ ఈజ్ రియలీ స్పెషల్ టు మీ Uh, this is my fourth movie till now in Telugu. Uh, my first movie was Romance, then Tunga Badra, but this film uh, I'm really glad that I'm a part of Dil Raju sir's banner. And uh, Krishna Shami, yes, uh, this is one of my favorite festival. Uh, like uh, it's a very I'm basically from Maharashtra and this festival be uh, it's huge in Maharashtra. So yes, this is my, one of my favorite festival and one of my favorite movie.

చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇవాళ సెకండ్ టైం ఇటుపక్క అంటే కొత్త బంగారు లోకంకి వచ్చిన ఇలాంటి ఒక ఫంక్షన్కి దిల్ రాజు గారి బ్యానర్లో మళ్ళీ ఈ సినిమాకి రావడం జరిగింది మాకు మామూలుగా మనందరికీ ఎక్స్పెషల్లీ మన ఈస్ట్ వెస్ట్ సైడ్ జనవరి పద్నాలుగు పెద్ద పండగ మా సినిమా వాళ్ళకి ఆడియో ఫంక్షన్ ఒక పండుగ రిలీజ్ రెండో పండుగ సో ఇవాళ నాకు భోగి పండుగ గుడ్ ఈవినింగ్ నేను నమస్కారం పెట్టింది స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ చెయ్యూపినంత మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప ఆడియో లాంచ్ చేయక మనం మాట్లాడుకుందామా ముందు మాట్లాడుకుందామా సాంగ్ లాంచ్ చేసేసిన తర్వాత చాలా విశేషాలు మాట్లాడుకుందాం సాంగ్ నెంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఐటి కాలేజ్ ఒక ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ చేసినంత అద్భుతంగా చేసే స్టేజ్ గ్రేట్ అండి సూపర్ మామూలుగా దిల్ రాజు గారు బ్యానర్ అనేసరికి ఆ హంగులు ఆర్బాటాలు మంచి కథ మంచి సాంగ్లు ఇవన్నీ ఉంటాయి అలాగే ఈ సినిమాకి ఫోన్ చేసి మన సునీల్తో సినిమా చేస్తున్నాం సునీలా చ సునీల్ చాలా బాగుండువాడు లావుగా హీరో అయిన తర్వాత సిక్స్ ప్యాక్ అని చిక్కుపోయాడు నాకు నచ్చలా చైనా లేదు బ్రదర్ ఇప్పుడు సునీల్ చూడు నువ్వు అనుకున్నట్టుగా ఏదో సునీల్తో మామూలుగా తీసే సినిమా కాదు ఒక పెద్ద సినిమా చేస్తున్నాం మన బ్యానర్లో ఒక బృందావనం రామయ్య వస్తావయ్య మిస్టర్ పెర్ఫెక్ట్ కొత్త బంగారు లోకం వాటిని ఏమాత్రం తీసుకోకుండా ఒక పెద్ద ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాం మన బ్యానర్లో మొదటి నుంచి ఇన్ని సోకాల్డ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అన్నిటికీ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు వాసువర్మ తన డైరెక్టర్ ఎగ్జైటింగ్ వాసువర్మ అంటే బేసికల్గా నాకు ఇష్టం ఎందుకంటే వాసువర్మ కూడా మళ్ళా మళ్ళీ ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కలే సరే అలాగా ఈ సినిమా స్టార్ట్ చేసాం సరే సునీల్తో కదా సినిమా ఈ సినిమా వరకు సునీల్ని మీరు ఒక కొత్త సీనియల్ని చూస్తారు ఎక్స్పెషల్లీ ఆడియో ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మెయిన్ ఆడియో రిలీజ్ అయినసరికి మా అందరికీ స్టార్ట్ అవుద్ది సినిమా తాలూకా అంచనాలు ఎలా అనేది ఈ మీ అందరి ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా చాలా చెప్పాలన్నా కూడా మా మ్యూజిక్ డేట్ గురించి ఎక్కువ చెప్పాలి నేను పనిచేసిన దిల్దాస్ గారి బ్యానర్లో కానీ పనిచేసిన సినిమాలో ది బెస్ట్ ఆడియో ఈ సినిమాకి ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు మీరు ఇంకొక నాలుగు పాటలు మీరు ఇప్పుడు చూడబోతారు ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ ఆడియో నాకు నాకు పర్సనల్గా వాసు వర్మ అనే ఒక డైరెక్టర్ అతనుకున్న కొన్న ఇందాక సునీల్ మాకు ఎంత ప్రెస్ మీట్లు చెప్తాడు మా వాసుకి చాలా ఓర్పు చాలా ఇదని సో అలాంటి వాసు వర్మ ఈ రెండూ కాకుండా ఈ సినిమా వరకు మేము ఎక్కువగా విజువల్గా స్విట్జర్లాండ్ మరీషియస్ అంటే ఇప్పుడు చూశారుగా మీరు ఒక హిందీ ఫిల్మ్ లాగే ఉంది కానీ ఏమాత్రం తెలుగు లాగా ఉండదు సో ఇలా ఈ సినిమా వరకు ప్రతిదీ యాక్షన్ పార్ట్స్ కానీ సాంగ్స్ కానీ ఇట్ మీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ది బెస్ట్ చేసాం ఇంకా ఫైనల్గా దిల్ రాజు గారు బ్యాన్తో కడిగిన కృష్ణాష్టమి టైట్లు అది రాజమండ్రిలో ఆడియో పెట్టడం అని ఒకదానికోటి ది బెస్ట్ ది బెస్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ యూసెస్ మాకు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ మూవింగ్ ఆన్ థర్డ్ సాంగ్ ఇప్పుడు లాంచ్ చేయాలి చేయవలసిన చిన్నది తమిళ కన్నడ రంగాల్లో హల్చల్ చేస్తున్న ఈ చక్కని చుక్క పేరు నిక్కిగలరా అని ఇలా చూద్దామా అందరికీ నమస్కారం ఫస్ట్ సాంగ్ చూస్తాం తర్వాత మాట్లాడతాం సో లెట్స్ లాంచ్ థర్డ్ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలుగు అంత బాగలేదండి కానీ నేను ట్రై చేస్తా బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇది నేను రాజమండ్రి వచ్చిన ఫస్ట్ టైం మీ ఊరు నాకు చాలా నచ్చింది మీ ఊర్లో గోదావరి చాలా నచ్చింది ఆవకాయ చాలా నచ్చింది కానీ ముఖ్యంగా రాజమంత్రిలో మీ అందరూ ఆడియన్స్గా వచ్చారు మన సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు సో అది చాలా 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 ఎక్కువ నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాష్టమి గురించి మాట్లాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ మూవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ హ్యాపీ బర్త్డే వాసు సార్ మీరు పల్లవి అని క్యారెక్టర్ నాలో చూసి నా మీద నమ్మకం పెట్టారు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ చూడమామా మీరు నాకు చాలా మంచి తెలుగు అమ్మాయిలాగా చూపిస్తా చూపిస్తారు సో బిగ్ 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 థ్యాంక్ యూ ఫర్ దాట్ సునీల్ గారి గురించి చెప్పాలంటే ఐ థింక్ సునీల్ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఒక యాక్టర్ లాగా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ గైడ్ అండ్ దినేష్ గారు ఇట్స్ యోర్ డే థ్యాంక్ యూ మన అందరికీ ఇంత మంచిగా ఒక సూపర్ 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 డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు ఇట్స్ యువర్ డే టుడే యో ద హీరో ఆఫ్ ది డే సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఎవరు చెప్పారండి మీకు తెలుగు సరిగ్గా రాదని ఇంకా నేర్చుకుంటున్నాను అంటే ఫస్ట్ సినిమాలోనే బ్రోకన్ మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా యాక్ట్ చేస్తుంటే ఊహించుకోవచ్చు ఆడియో వేడుకలో నెక్స్ట్ ఇప్పుడు నేను వేదిక మీద పిలిపోతున్న వారి గురించి చెప్పుకోవాలి అద్దరుపోయే హిట్స్ అందిస్తారు కానీ ఎప్పుడు చూసినా చిన్న చిన్నవితో ఏమి తెలియనట్టు ఉంటారు మున్న బృందావనం లాంటి సినిమాలు అందించారు లేకపోతే లేదు గారు నేను ఇక్కడ కనీసం ఇక్కడ ఈ స్టేజ్లో నేను ఇలా నిల్చున్నానంటే నాకు నా వెనకాల ప్రతి సినిమాకి ఆయన పడ్డ కష్టం నాకేంటో అది నాకు తెలుసు నా ప్రతి సినిమాకి ఫస్ట్ ఆయన పేరే వేస్తాను నేను థ్యాంక్స్ టు వాసువర్మ గారని నిజంగా చెప్పాలంటే నేను ఒకటి అనుకుంటాను అంటే ఏం అదృష్టం చేస్తే ఇలాంటి వాళ్ళు మనతో ఉంటారు అని అంటే ఈ రోజుల్లో ఎంతో కొంత చేసి అంతా మేమే చేసామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇండస్ట్రీలో కానీ ఆయన ఎంత చేసినా కానీ ఎప్పుడూ నేను ఇది చేశానని చెప్పుకోలేదు అంటే ఇలాంటి ఒక క్వాలిటీ ఉండడం అనేది నిజంగా నేను నా ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాను ఆయన ఫస్ట్ సినిమా ఏంటో మీ అందరికీ తెలుసు జోష్ ఒక స్టూడెంట్ లైఫ్ మీదనే తీశారు ఆయన సినిమా అది ఆడింది ఆడలేదు పక్కన పెట్టండి ఎందుకంటే సినిమా ఆడేది లేనిది తర్వాత మేము పెట్టే ఎఫర్ట్ ప్రతి సినిమాకు ఒకటే సినిమా ఆడడం ఆడకపోవడం అనేది సెకండరీ ఎందుకంటే ఇక్కడ నేను హరీష్ ఉన్నాం మా ఇద్దరు ఫస్ట్ సినిమా కూడా ఆడలేదు కానీ టుడే విఆర్ ఆల్ స్టాండింగ్ హియర్ థ్యాంక్స్ టు ద డివైన్ బ్లెస్సింగ్స్ కానీ వాసుగారి గురించి నేను ఎంత మాట్లాడినా ఆపలేను వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పర్సన్ ఐ నో ఇన్ మై లైఫ్ ఎప్పుడూ ఆయన మా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు వాసు గారు ఇంకా సక్సెస్ కాలేదంటే నమ్మను మా అందరి సక్సెస్ వెనకాల ఆయనే ఉన్నారు ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం ఆయనకి కృష్ణాష్టమి అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుద్ది అనేది నిజంగా దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను ఆ సినిమా ఆయనకు పెద్ద హిట్ అవ్వాలి అవుతుందని కూడా అండ్ డార్లింగ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ యూ ఆల్వేస్ అండ్ నేను ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి నన్ను అండ్ దెన్ కమింగ్ టు రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు నేను కనీసం ఇక్కడ నిల్చున్నాను చాలా మందిలో రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా ఆడకపోయినా కానీ మళ్ళీ అదే డైరెక్టర్తో వాళ్ళ బ్యానర్ మీదే సినిమా తీసి మళ్ళీ ఈ డైరెక్టర్ అనేవాడు పనికొస్తాడు ఇండస్ట్రీకి అని చెప్పే అంత గట్స్ ఉన్నాడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు నాకు సునీల్ నా ఇండస్ట్రీకి రాకన్నా ముందు నుంచి తెలుసు తొలివల్పు షూటింగ్లో చిన్న క్యారెక్టర్ చేస్తూ ఉంటే నేను అప్పటికి గోపీచంద్ ఫ్రెండ్ని సో జస్ట్ వెళ్ళి సునీల్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతున్నారా అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను ఇప్పుడు చూస్తుంటే నాకు చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇందాక చూస్తూ అదే అన్నాను సునీల్ సునీల్ అన్న చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది మీ డాన్సెస్లో అని సో ఐ థింక్ సునీలన మీ కష్టం ఇక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ వరకు ఎదిగారు ఇంకా ఎక్కడికో ఎదగాలని ఐ ప్రేయింగ్ టు గాడ్ ఆల్ ద వెరీ బెస్ట్ సునీలన అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయడానికి గౌరవనీయులు రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గౌరెంట్ల బుచ్చయ్య గారి వేదిక రావలసిందిగా కోరుకున్నాం ఫోర్త్ సాంగ్ కృష్ణాష్టమి సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మీ ఆశీర్వాదాలు అందరికీ నమస్కారం మన గోదావరి బుల్లోడు సునీల్ మనందరినీ ఆనంద డోలికల్లో ముంచి తేల్చిన సునీల్ హీరోగా ఈరోజు నా కృష్ణాష్టమి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటా ఉన్నాను మన దిల్ రాజు గారి సినిమాలన్నీ నేను చూస్తా మీ బృందావనం అయితే కనీసం పదిసార్లు చూశానని వంశీ పడిపల్లి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మరలా సినిమా చరిత్రను మరపు దిప్పేలాగా ఉండాలని కోరుకుంటురో సలవ్ అండ్ నౌ వి గో ఫిఫ్త్ సాంగ్ ఆఫ్ మరి సాంగ్ లాంచ్ లైక్ టు బిజినెస్ అండ్ కంపెనీ చైర్మన్ మిస్టర్ రెడ్డి గారు గారికి ఆప్తులు స్టేజ్ ప్లీజ్ వెల్కమ్ సో

ఇక కృష్ణాష్టమి ఆడియో తర్వాత నుంచి మ్యూజిక్ ఇండస్ట్రీలో డెఫినెట్లీ దినేష్ గారు పేరు మరీ మరీ వినపడుతోంది డెఫినెట్లీ వీ కెన్ సే దాట్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు సో దినేష్ గారు కెన్ వి హ్యావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్ నమస్కారం అండి ఇంతవరకు ఏ కాలేజీలో అడుగు పెట్టలేదు చదువు కరెక్ట్ గా రాలేదు బట్ ఫస్ట్ ఆడియో లాంచ్ కాలేజీలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆడియో లాంచ్ ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు ఉంది ఇక్కడే ఉండి అందరితోటి ఎంజాయ్ చేయలేని ఉంది వాసుగారితో ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి వాళ్ళు లేనంటే ఈ స్టేజ్లో నేను లేరు అండ్ నా వైఫ్ నా ఫ్యామిలీస్కి ఎప్పుడు నా వర్క్లో నాకు తోడు ఉన్న నా బ్రదర్కి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రోజు మైక్ ముందు అలా పాడండి ఇలా పాడండి అంటాను ఈ మైక్ ముందు కొన్ని నర్వస్గా ఉంది ఎదుర్కొండ రాజుగారు వేరే రాజుగారు నా డ్రీమ్ ప్రొడ్యూసర్ అండి కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు ఆయన చూస్తూనే ఉంటాను యాటిట్యూడ్ అది నచ్చుతుంది అప్పటి నుంచి కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు బట్ సినిమా సార్తో లాంచ్ అవుద్దానని అనుకోలేదు దానికి నాకు ఛాన్స్ ఇచ్చిన వాసువర్మ గారికి రికమెండ్ చేసిన అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ కెమెరామెన్ గారు చోటా గారు గారి గురించి చెప్పాలి ఒక్కొక్క సాంగ్ షూటింగ్కి వెళ్తుంటగా ఫోన్ చేసి బాగుంది బాగుంది అంటారు ఆ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది ఇక్కడ వచ్చి నన్ను విష్ చేశారు అందరికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను కృష్ణాష్టమి అనగానే కృష్ణుడికి గుర్తొస్తారు కొట్టతనం గుర్తొస్తుంది మీకు ఈ కృష్ణుడు చేసిన ఏదన్నా కొంటె పని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా సునీల్ సునీల్ ఆన్ స్క్రీన్ చేయడానికి చాలా సిగ్గుపడిపోయాడు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇంకా ఆఫ్ స్క్రీన్ అంటే సమస్య లేదు అయ్యో బాబోయ్ అంతేంటారా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఈజ్ లైక్ వెరీ పబ్లి చబ్లి కృష్ణుడు బేసిక్లీ హీఈస్ రియలీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ సపోర్టివ్ ఎస్ ఐ మీ ఐ డో సో మీ దగ్గరున్న వాళ్ళల్లో కొంట కృష్ణ అంటే చోటాకే నాయుడు గారు ఒకళ్ళే అనమాట ట్రూ వెరీ ట్రూట్ అది డౌటా

ఆయన డిస్కషన్ పెట్టి మమ్మల్ని వార్నింగ్ ఇస్తుండడు హీరోయిన్తో మీరు మాట్లాడకూడదు మా సినిమా బాగుండాలని చాలా ఇంకా డైరెక్టర్స్ చెప్తున్నారు చోటా ఇస్ వెరీ గుడ్ వెరీ ప్రొఫెషనల్ అని మీరు అడగండి కెమెరా ప్యాన్ చేయండి ఒకసారి చోటా కే నాయుడు అంటే చోటా కృష్ణ నాయుడు కే అంటే అందుకే మీరు బృందావనం చేశారు కృష్ణాష్టమి చేస్తున్నారు అంటే కృష్ణుడు అంటే బాలకృష్ణుడు అప్పుడు ఆయన ఏం చేయలేరు కదా సూపర్ బేసిక్గా వంశీ వంశీ చెప్పింది చాలా కరెక్ట్ చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అతను కృష్ణుడు కాబట్టే నేను రాంగ్గా రామయ్య వస్తాయి పెట్టుకున్నా కృష్ణయ్య వస్తాయ్ అంటే హిట్ అయ్యి ఉండేదేమో ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు మా చోటాక నాయుడు అడిగారు అది ఒప్పుకోవాలి కాకపోతే నిజంగా కృష్ణుడు కూడా ఏం తప్పు చేయలేదు నాకు తెలిసినంతవరకు కాదు ఇది అంతా ఓకే బాగుంది రాజుగారి రియాక్షన్ చూసారా పడి పడి తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు ఆయన అక్కడ ప్యాన్ చేయండి అమ్మా ఆయనకి ప్యాన్ చేయండి టూ మచ్ మీరు సినిమా చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఏముంది ఉంది కానీ ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు కానీ లాస్ట్ మీరు చెప్పింది మాత్రం కరెక్ట్ ఇక్కడే ఇంత హడావిడి జరుగుతుంటే సినిమా ఇంకెలా ఉంటుందని సినిమా అంతా ఉంటుంది సరదా సరదాగా షూటింగ్ కూడా ఇలాగే చేసాం సరదా సరదాగా మీరేం నమ్మకండి నేను చాలా మంచి ప్లీజ్

వెంకటేశ్వర ఫిలిమ్స్ ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ ఒక విశ్వవిద్యాలయం మనస్ఫూర్తిగా దిల్ రాజ్ గారిని అలాగే ఈ హీరో తమ్ముడు సునీల్ గారిని అందరినీ కూడా శిరీష్ గారిని లక్ష్మణ్ గారిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ అండ్ సిక్స్త్ సాంగ్ చేయం కొట్టేసిన పదాలు రూపబిల్లంత కళ్ళు నేను కట్టిన కేఫ్ కాదు కానీ అబ్బు అవరేజ్ గా ఉంటాను కదా ఇది కేవలం వాసు గారు సునీల్ అన్న వచ్చి ఇది కొట్టాలి వాళ్ళు కొడితేనే ఇక్కడ ట్రేడర్ ట్రేడర్ ఆన్ అవుద్ది వాసు గారు సునీల్ గారు ప్లీజ్ రండి ప్లీజ్ 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 బేసిక్గా బేసిక్గా